Hi friends, welcome back to Excel Telugu videos. In this video, we will pivot table consolidation. That is, multiple sheets of data consolidate the pivot table. Sheet 1 lo first data. Region. Alage, region lo cheshe, south, east, west, north. Alage ikkada some years data teeskundam like 2015 alage 2016 17 18 variki. Ikkada rand between formula vesi konni values ni random ga teeskundam is equal to rand between 500 comma 1500 bracket close enter. Alage shift down arrow right arrow control plus d control plus or fill down fill right. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకోవచ్చు. అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ లోకి వెళ్లి కలర్ ఇచ్చేస్తున్నాము. అలాగే సెలెక్ట్ చేసుకొని వీటి మొత్తానికి బోర్డర్స్ అప్లై చేద్దాం. బోర్డర్స్ సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇదే సేమ్ డేటాను సెలెక్ట్ చేసి కాపీ చేసి షీట్ 2 లో అలాగే షీట్ 3 లో అలాగే షీట్ 4 లో కూడా పేస్ట్ చేద్దాం. So, ఇదంగా మనకు 4 షీట్స్ క్రియేట్ చేశాం. ఇప్పుడు మనకు ఎవరీ షీట్ లో డేటా అప్డేట్ అవ్వకుండా పేస్ట్ వాల్యూస్ చేద్దాం. కంట్రోల్ సి ఆల్ట్ ఈఎస్ వి అంటే ఫార్ములాస్ రిమూవ్ చేయడం వల్ల మనకు వాల్యూస్ కాన్స్టెంట్స్ వచ్చేస్తాయి. అలాగే షీట్ 3 లో కూడా కంట్రోల్ సి ఆల్ట్ ఈఎస్ వి పేస్ట్ వాల్యూస్ అంటే మనం పివట్ టేబుల్ చేయాలంటే మన డేటా కావాలి కాబట్టి డమ్మీ డేటాను ఇలా క్రియేట్ చేసుకుంటాం. కంట్రోల్ సి ఆల్ట్ ఈఎస్ వి పేస్ట్ వాల్యూస్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి ఆల్ట్ ఈఎస్ వి. సో ఇలా మనకి ఇప్పుడు ఈ 4 షీట్స్ లో డేటా ఉంది. షీట్ 1 లో షీట్ 2 షీట్ 3 షీట్ 4. సో ఇప్పుడు ఈ 4 షీట్స్ డేటాను కన్సల్ట్ చేసి పివట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ ముందు వీడియోలో పివట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అలాగే పివట్ టేబుల్ షార్ట్ కట్స్ గురించి డిస్కస్ చేశాం. జనరల్ గా అయితే ఆల్ట్ ఎన్వి లేదంటే ఆల్ట్ ఎన్విటి వాడతాం ఓల్డ్ వర్షన్ లో వచ్చేసి. సో ఇక్కడ పివట్ టేబుల్ కి ఇంకో షార్ట్ కట్ కి కూడా ఉంటుంది, అదేంటంటే ఆల్ట్ డిపి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ నుంచి కానీ డేటాబేస్ నుంచి కానీ డేటా తీసుకోవచ్చు. అలాగే ఎక్స్టర్నల్ డేటా అంటే వేరే ఎక్సెల్ ఫైల్ నుంచి ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుని పివట్ టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనము కన్సల్టేషన్ చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ రేంజెస్ అంటే మల్టిపుల్ షీట్స్ ను తీసుకోవచ్చు లేదంటే ఒకటే షీట్ లో మల్టిపుల్ రేంజెస్ తీసుకొని కన్సల్టేట్ చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ కన్సల్టేషన్ రేంజెస్ తర్వాత నెక్స్ట్ అలాగే ఇక్కడ ఐ విల్ క్రియేట్ ద పేజ్ ఫీల్డ్స్ నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఎవ్రీ షీట్ లో ఉన్న డేటాను సెలెక్ట్ చేసేసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షీట్ 1 లోకి వెళ్లి సెలెక్ట్ చేసేసుకొని యాడ్ అలాగే షీట్ 2 లోకి వెళ్లి సెలెక్ట్ చేసేసుకొని యాడ్ అలాగే షీట్ 3 లోకి వెళ్లి సెలెక్ట్ చేసుకొని యాడ్ అలాగే షీట్ 4 సెలెక్ట్ యాడ్. సో ఈ విధంగా మనము షీట్ 1 షీట్ 2 షీట్ 3 షీట్ 4 డేటాను ఇందులోకి యాడ్ చేశాం. తర్వాత నెక్స్ట్ అలాగే ఈ పివట్ టేబుల్ వచ్చేసి ఏ షీట్ లో కావాలి, న్యూ వర్క్ షీట్ కావాలి లేదంటే ఎగ్జిస్టింగ్ కావాలి. ఎగ్జిస్టింగ్ కావాలంటే ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే న్యూ వర్క్ షీట్ కావాలంటే న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు న్యూ వర్క్ షీట్ లో కావాలి కాబట్టి ఆ న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకొని ఫినిష్. సో ఇక్కడ ఫినిష్ అని ఇవ్వగానే ఆటోమేటిక్ గా షీట్ 1 షీట్ 2 షీట్ 3 షీట్ 4 కలిపి కన్సల్టేట్ అయ్యి పివట్ టేబుల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇన్ కేస్ మీరు ఏమైనా వాల్యూస్ అప్డేట్ చేస్తే ఇక్కడ రీఫ్రెష్ చేయగానే చేంజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మల్టిపుల్ షీట్స్ లేదంటే మల్టిపుల్ రేంజెస్ ను కన్సల్టేట్ చేసి పివట్ టేబుల్ ను క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా మీకు కావాలంటే డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళి ఆ పివట్ టేబుల్ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఎలా కావాలో ఆ స్టైల్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే సార్టింగ్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.